హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఎద్దనపుడి సులోచనారాణి గారు రచించిన ఆరాధన అనే నవలలోని రెండవ భాగం చెప్పుకోబోతున్నాము. మొదటి భాగం ఎక్కడిదాకా ఆగిందంటే, రెండో పెళ్ళి అంటేనే విరక్తి చెందిన అనంత్ తల్లి బలవంతంతో పెళ్లికి ఒప్పుకుంటాడు. అతడికి మూగదైన అన్నపూర్ణతో పెళ్ళవుతుంది. అన్నపూర్ణ అత్తవారింటికి వెళ్ళటానికి సిద్ధపడుతుంది. రాత్రంతా నిద్రలేమితో ప్రయాణ బడలికతో ఉన్న అన్నపూర్ణకి రైలు దిగి ఇంటికి రాగానే తలనిండా స్నానం చేసి భోజనం చేసేసరికి కంటి నిండా నిద్ర ముంచుకొచ్చేసింది. గదిలో పరుపు చుట్టకు ఆనుకొని కూర్చున్నదల్లా దానిమీద కొరిగి అలాగే నిద్రపోయింది. అది గాఢమైన నిద్రే కానీ అందులో శాంతి లేదు. మనసంతా కంగారు కంగారుగా భయం భయంగా ఉంది. స్టేషన్లో రైలు దిగి కింద కాలు పెట్టిన అన్నపూర్ణ అక్కడ కిటకిటలాడుతున్న జనాన్ని కళ్ళు వెడల్పు చేసుకుని చూస్తూ అలాగే నిలబడిపోయింది. అబ్బా, ఎంతమంది జనం! ఎక్కడినుండొచ్చారు వీళ్ళంతా? వీళ్ళకి ఇక్కడేం పని? తమ ఊళ్ళో శుక్రవారం నాడు జరిగే సంతకి వచ్చేవాళ్లకి 4 రెట్లు ఉన్నారు. అంతా గడబిడగా గజిబిజిగా ఉంది. ఎవరిని చూసినా ఏమిటో తొందర పని ముంచుకుపోతున్నట్టు చకచకా నడిచిపోతున్నారు. రిక్షాలు బస్సులు కూడా అంతే, రై రైమని పరిగెడుతూనే ఉన్నాయి. కార్లు అయితే ఇక చెప్పనవసరం లేనేలేదు. ఎవరో సంధించి విడిచిన బాణాళ్ళ దూసుకుపోతున్నాయి. చెవులు చిల్లులు పడేట్టు ఒకటే సందడి, ఒకటే రణగొణధ్వని. పరుపు చుట్ట మీద మోచయ్య ఆనించి దానిమీద తలపెట్టుకుని నిద్రపోతున్న అన్నపూర్ణకి మెదడంతా ఇంకా గడబిడగానే ఉంది. నిద్రలో ఈసారి మనుషులకు బదులు పాములు కనిపిస్తున్నాయి. అన్నీ పాములే. దూరంగా ఒక పెద్ద పాము చుట్టుకొని పడగ ఎత్తి నిటారుగా నిలబడి కదలక మెదలక తన వైపే చూస్తుంది. ఏదైనా భయపడ్డప్పుడు కానీ కంగారు పడ్డప్పుడు కానీ ఇలా కలలో పాములు రావటం అన్నపూర్ణకు అలవాటే. చిన్నప్పుడప్పుడెప్పుడో పామును చూసి భయపడి ఉంటావు. తర్వాత పెరిగి పెద్దయినా ఏమాత్రం బెదురు కలిగినా ఆ పాము రూపంలోనే ఆ భయం కంటికి కనిపిస్తుందని, ఇది మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన రహస్యమని పినతండ్రి అన్నపూర్ణకి వివరించి చెప్పాడు. కలత నిద్రలో ఉన్న అన్నపూర్ణ చేతి మీద మెత్తగా ఏదో పాకుతూ ఉండేసరికి ఆ స్పర్శకి కెవ్వుమంటూ లేచి కూర్చుంది. అదృష్టవశాత్తు అప్పుడే వీధిలో లోడ్ నింపిన లారీ శబ్దం చేస్తూ వెడుతూ ఉండటం వల్ల అన్నపూర్ణ కేక ఎవరికీ వినిపించలేదు. అన్నపూర్ణ చటుక్కున లేచి కూర్చుంది. సాయంత్రం అయిపోయింది. గదిలో సంజ చీకట్లు ఆవరించుకోవటంతో వెలుగునీడల మిశ్రమ వాతావరణంగా ఉంది. నిద్రకళ్లతో దిగ్గున లేచి కూర్చున్న అన్నపూర్ణకి గదిలో ఒక మూలగా నిల్చొని ఉన్న చిన్న ఆకారం ఏమిటో మొదట స్పష్టంగా కనిపించలేదు. కళ్ళు బాగా తెరిచి మత్తును వదిలించుకొని చూసిన తర్వాత క్రమంగా ఆ ఆకారం 2-3 సంవత్సరాల పసిపిల్లాడని తెలిసింది. దగ్గరగా వచ్చి తట్టి పిలవబోయి అన్నపూర్ణ కెవ్వుమనటంతో భయపడిపోయి దూరం వెళ్ళి నిలబడి బిత్తరపోయి ఇటే చూస్తున్నాడు. అన్నపూర్ణ క్షణంసేపు అయోమయంగా చూసింది. ఎవరి పిల్లాడు? వాడి కళ్ళు బెదిరిపోతూ నిలబడిన తీరు చూసేసరికి అన్నపూర్ణ అనుకోకుండా 2 చేతులు చాచింది. వాడు దగ్గరకు రాలేదు. రా అన్నట్టు కళ్ళతోనే పిలిచింది. అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా దగ్గరికి వచ్చాడు. అన్నపూర్ణ వాడి చేయి పట్టుకొని దగ్గర కూర్చోబెట్టుకుంది. మరి మా అమ్మ నిన్ను కాఫీకి రమ్మంతుంది. ముద్దు ముద్దుగా ఉన్నాయి ఆ మాటలు. వాడి చేతిని తన చేతిలోకి తీసుకున్న అన్నపూర్ణకి ఇంత క్రితం తనకి మెత్తగా తగిలి భయపెట్టినట్లు అయింది వాడి చేయనని అర్థమైంది. అన్నపూర్ణ మనసులో 1000 ప్రశ్నలు లేచి ఎగిరిపడుతున్నాయి. నీ పేరేమిటి బాబు? ఉదయం నేను వచ్చేసరికి నువ్వు లేవు. ఎక్కడికి వెళ్ళావు? ఎవరు నువ్వు? కానీ అవి పలికే శక్తి లేక నిస్సహాయురాలిలా చూస్తూ కూర్చుంది. ఏయ్, నువ్వేనా పిన్ని అంటే? హఠాత్తుగా 2వ స్వరం అధికారంగా వినిపించింది. బాబు మెత్తటి అరచేతిని పరిశీలిస్తున్న అన్నపూర్ణ చివ్వున తలెత్తి చూసింది. గుమ్మంలో 2 జడలతో, జడలకి తెల్లటి రిబ్బన్లతో, తెల్లటి గౌనుతో 5-6 సంవత్సరాల అమ్మాయి నిలబడి ఉంది. ఆ పిల్ల నిలబడటంలోనే ఒక విధమైన హుందాతనం, మాట్లాడటంలో కల దర్పం, సున్నితమైన అన్నపూర్ణ ఆంతర్యం ఇట్టే పసిగట్టేసింది. నీ పేరేమిటి? చేతులు కట్టుకొని ఆరిందలా అడిగింది. అన్నపూర్ణ ఇంకా అలాగే చూస్తుంది. మా ఇంట్లో ఉండిపోతావా లేక ఊరు చూసి వెళ్ళిపోతావా అంది మళ్ళీ. సమాధానం ఏం చెప్పాలో తెలియక అన్నపూర్ణ విస్మయంగా చూడసాగింది. నువ్వు నా జట్ట వాడి జట్ట, ఎవరి పార్టీయో ఇప్పుడే తేల్చేసేయి అన్నట్లు నిలదీసింది. అన్నపూర్ణ పెదవులు క్రమంగా చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఏంటే వాగుతున్నావు?
రాజేశ్వరమ్మ కాఫీ గ్లాస్తో గదిలోకి చూస్తూ అంది. అన్నపూర్ణ ఆవిడను చూడగానే చప్పున లేవబోయింది. పర్వాలేదులే, కూర్చో, బాగా నిద్రపట్టిందా? ప్రయాణం చేసిన తర్వాత అలా నిద్రపడితే కానీ అలసట తీరదు. 2 సార్లు గదిలోకి వచ్చాను, మంచి నిద్రలో ఉన్నావు, అందుకని లేపలేదు అంటూ గ్లాసు అందించింది. అలా ఒళ్ళు తెలియకుండా అంతసేపు నిద్రపోయినందుకు అన్నపూర్ణకి చాలా సిగ్గువేసింది. వీడప్పుడే నీ దగ్గరికి చేరాడే, ఇంత క్రితమే వచ్చారు, 4 రోజులు వాళ్ళిల్లు ఒక కొలిక్కి తెచ్చారట అన్నట్టు వీడికి పేరంటూ ఏదీ లేదు, బాబు అంటాను, అదే స్థిరపడిపోయేలా ఉంది. రాజేశ్వరమ్మ ముఖంలో పాత జ్ఞాపకాలు కదలాడుతున్నట్లు ముఖం ఎలాగో అయింది. దాదాపు 1 గంట అయిన తర్వాత ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని గదిలో జడవేసుకుంటున్న అన్నపూర్ణకి వంటింట్లో నుంచి మాటలు వినిపించాయి. మా అమ్మ, నువ్వు తెచ్చిన ఈ పిన్ని నాకు అస్సలు బాగాలేదు అంటుంది లక్ష్మి. ఏ, ఎందుకని అడుగుతుంది ఆవిడ. ఇంతసేపటి నుంచి నేను అన్ని కబుర్లు చెప్పానా? ఆ అనదు, మూగదానిలా మాట్లాడని మాట్లాడదు. మాట్లాడని వాళ్ళంటే నాకు మహామంట, అలా మూగిమొద్దుగా కూర్చుంటుందే. నోర్మొయ్, అతిగా వాగావంటే వీపు బద్దలు కొడతా, గట్టిగా అరిచింది ఆవిడ. లక్ష్మి బిత్తరపోయింది. నన్నెందుకు కేకలేస్తావు, నేనిప్పుడేం చేశానని? పిన్ని మంచిది, ఏమీ అనకూడదు. అస్సలు మంచిది కాదు, ఇప్పుడొచ్చిందో లేదో అప్పుడే నీతో నన్ను తిట్టిస్తుంది. అన్నపూర్ణ హృదయం రెపరెపలాడుతుంది. ఒక్కసారి వంటింట్లోకి వెళ్ళి లక్ష్మిని దగ్గరికి తీసుకోవాలనిపించింది, కానీ సిగ్గుతో సాధ్యం కాక ఊరుకుంది. ఆ రాత్రి అనంత్ ఇంటికి రాలేదు. ఉదయం ఇంట్లో నుంచి వెళ్ళిన వాడు మధ్యాహ్నం 1 నిమిషం వచ్చి భోజనం చేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. సాయంత్రం చీకటి పడుతూ ఉండగా వచ్చి పొద్దున హడావిడిగా స్నానం చేసి భోజనం చేసి బట్టలు మార్చుకొని బయటకు వెళ్ళిపోయాడు. ప్రయాణపు బడలిక ఇంకా సరిగ్గా తీరని అన్నపూర్ణ పిల్లలిద్దరి మధ్య పడుకుంది. కొత్త ఇల్లు, కొత్త పరిసరాలు, ఈ వాతావరణంలో అలవాటు పడటానికి 8 రోజులు పడుతుందో. అన్నపూర్ణకి దిగులుగా బెంగబెంగగా ఉంది. అత్తగారు ఎప్పుడు వచ్చి పడుకుందో అన్నపూర్ణకి గుర్తే లేదు. నిద్ర పట్టేసింది, ఇట్టే తెల్లారిపోయింది. వరుసగా 4-5 రోజులు అలాగే గడిచిపోయాయి. రోజులు వారాలు అయిపోయాయి, వారాలు నెలలుగా మారినాయి. అన్నపూర్ణకి తనకు పెళ్ళైనట్టు అత్తవారింటికి వచ్చినట్టు లేనే లేదు. ఏ బంధువుల ఇంటికో ఇబ్బంది వస్తే 4 రోజులు అవసరానికి ఆదుకోవటానికి సహాయం కోసం వచ్చినట్టుగా ఉంది. వచ్చేటప్పుడు పిన్ని అది నీ ఇల్లు, నీ ఇష్టమని చెప్పింది. ఈ ఇంట్లో తన స్థానం ఎక్కడో అదేమిటో అన్నపూర్ణకి 8 రోజులు గడిచినా అర్థం కావటం లేదు. అత్తగారు చాలా మంచిది, తనని కన్న కూతురు కంటే మిన్నగా చూస్తుంది. నిజమే, దానికి మారుగా అన్నపూర్ణ ఆవిడ ఇంట్లో ప్రతి పనికి చేదోడు వాదోడుగా ఉంటుంది. మొదట్లో ఆవిడ పనులు చేస్తుంటే అన్నపూర్ణ సాయం చేసేది, ఇప్పుడు అది మారింది. ఇంటి పనంతా తను చేస్తుంటే ఆవిడ ఒకటి అరా సాయం చేసినట్టు కాస్త చేయివేస్తుంది. పక్కింటి పిల్లలిద్దరితో లక్ష్మి స్కూల్కు వెళ్తుంది. బాబు ఇంట్లోనే ఉంటాడు. బొద్దుగా అందంగా ఉన్నాడని ఇరుగు పొరుగు ఒక్క క్షణం ఇంట్లోనే ఉండనివ్వరు వాణ్ణి. ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు తీసుకుని వెళ్తూనే ఉంటారు. అత్తగారికి చుట్టుపక్కల ఆత్మీయుల సంఖ్యకి కొదవేం లేదు. మధ్యాహ్నం పూట 4-5గురికి తక్కువ కాకుండా వచ్చి కూర్చొని తమ కష్టసుఖాలు వెళ్లబోసుకుంటూ ఉంటారు. అనంత్ చేసేది ఇంజనీరింగ్ పని. ఇరుగు పొరుగు అమ్మలక్కల ద్వారా తెలిసిందేమంటే అతను ఉద్యోగం రిజైన్ చేసి ప్రైవేటుగా ఇల్లు అవి కట్టించటం కాంట్రాక్ట్ తీసుకున్నట్ట. అహర్నిశలు వాటికి సంబంధించిన పనిలో మునిగి ఉంటాడు. అతని గది ప్రత్యేకంగా విడిగా ఉంది. ఒక్కోసారి రాత్రిపూట రహస్యంగా వచ్చిన అతను అప్పుడు కూడా గది తలుపులు బిగించుకొని ఏదో వ్రాస్తూ ఉండటం, పెన్సిల్తో స్కేల్తో ఏదో గీస్తూ ఉండటం అన్నపూర్ణ 1-2 సార్లు చూసింది. ఓ రోజు రాత్రి ఇలాగే అందరూ పడుకున్నారు. ఆ రోజు చాలా రహస్యంగా వచ్చిన అనంత్ భోజనం కూడా చేయకుండా వెళ్ళి గదిలో కూర్చున్నాడు. గదిలో నుంచి ఉన్నట్టుండి అమ్మా అని వినిపించింది అతని గలం. అన్నపూర్ణ ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. అమ్మా, 2వసారి పిలిచాడు అనంత్. అన్నపూర్ణ లేచి వెళ్ళి తలుపు తోసింది. తిరిగి చూశాడతను. బద్ధకంగా అలసటగా నిద్రమత్తుగా ఉంది అతని ముఖం. నువ్వా, మంచినీళ్ళివ్వు అన్నాడు. అన్నపూర్ణ లోపలికి వెళ్ళి మంచినీళ్లు తెచ్చి అతని టేబుల్ మీద పెడుతూ ఉంటే చేయి చాచి అతని అందుకున్నాడు. తాగేసి గ్లాసు ఇచ్చేసి మళ్ళీ తన పనిలో మునిగిపోయాడు. టేబుల్ లైట్ కాంతిలో అలసటగా ఉన్న అతని ముఖం ఎలాగో ఉంది. యాంత్రికంగా జరిగిపోయిన ఆ చిన్న సంఘటన అన్నపూర్ణ హృదయంలో ఎప్పటికీ మరుపురాని గుర్తుగా మిగిలిపోయింది. రాత్రింబవళ్ళు అతనంత కష్టపడి సంపాదిస్తున్న డబ్బు ఏమవుతుంది? ఇంట్లో ఏ మూల చూసినా దేనికో దానికి కొరత కనిపిస్తూనే ఉంది.
పిల్లలిద్దరికీ మెత్తటి పక్కల్లేవు. అతనికంత ఖరీదైన బట్టలు లేవు. పాలవాళ్ల దగ్గర, కూరల వాళ్ల దగ్గర బాకీలు ఉండనే ఉంటున్నాయి. ఏం చేస్తున్నాడు ఈ డబ్బంతా? ఎవరికిస్తున్నాడు? 4 రోజుల క్రితం అనంత్ మధ్యాహ్నం వేళ ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు అతను అన్నానికి కూర్చోబోయే ముందు కొడుకును ఎత్తుకుంటే బాబు పర్స్ కావాలని పేచిపెట్టాడు. అందులో డబ్బుందిరా నాన్న, సరే తీసుకో, వీధి తలుపు వేసే ఉందిగా అంటూ పర్స్ కొడుకు చేతికిచ్చి తను వంట ఇంట్లోకి వెళ్ళాడు. దొడ్లో బట్టలు ఆరవేసి బకెట్ బాత్రూంలో పెట్టి ముందు గదిలోకి వస్తున్న అన్నపూర్ణ క్షణం సేపు అలాగే నిలబడిపోయింది. అక్కడ బాబు పర్స్ తెరిచి నోట్లన్నీ కింద పారేసి చిల్లర డబ్బుల కోసం కాబోలు వెతుకుతున్నాడు. అన్నపూర్ణ చప్పున లోపలికి వచ్చి కింద పడినవన్నీ తీసి బొత్తిగా పెట్టింది. 1500, ఇది అతని డబ్బేనా? నోట్లన్నీ బొత్తిగా పెట్టి పర్సులో పెట్టబోతూ ఉండగా అనంత్ చేయి తుడుచుకుంటూ ముందు గదిలోకి వచ్చాడు. టవల్తో చేయి తుడుచుకుంటూ వస్తున్న అతను మోకాళ్ల మీద కూర్చొని ఒక చేతిలో పర్స్, మరో చేతిలో డబ్బుతో ఉన్న అన్నపూర్ణను చూసి అలాగే నిలబడిపోయాడు. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. నువ్వెందుకు తీసావది? కఠినంగా అడిగాడు. అన్నపూర్ణ తలెత్తి చూసింది. అతని చూపుల్లో మహిమ ఏమిటో కానీ అన్నపూర్ణ హృదయం నత్తగుళ్లలో పురుగులా ముడుచుకుపోయింది. పర్స్ తెరిచి ఎంత డబ్బు ఉందో పరీక్ష చేస్తుందని అభిప్రాయపడుతున్నాడు అతను. అన్నపూర్ణ తన పని చేయలేదన్నట్టు నిస్సహాయంగా బాబు వైపు చూపించింది. నాకు తెలుసులే, బాబుకు నేనే ఇచ్చాను. అనంత్ 2 అడుగుల్లో దగ్గరగా వచ్చి విసురుగా పర్సు లాక్కున్నాడు. అన్నపూర్ణ లేచి తల వంచుకొని మెల్లగా లోపలకు వెళ్ళిపోయింది. అంత డబ్బు ఆ రోజు పర్సులో పెట్టుకున్న అనంత్ 2 రోజులన్నా గడవకముందే ఇంట్లో పైకచ్చులకు డబ్బైపోయిందిరా అబ్బాయి అని తల్లి అడిగితే 20 రూపాయలు మాత్రం చేతిలో పెట్టి నా దగ్గర ఇంతకంటే లేదే, ఈ నెలంతా దీనితోనే సరిపెట్టుకోవాలి అన్నాడు. ఆ డబ్బంతా ఏమైంది? అతంది కాదా? ఎలాంటి రాబడి లేకుండానే కష్టపడుతున్నాడా? లేక అతనికి ఎంతో ప్రియమైన పిల్లల కోసం వేరుగా తీసి బ్యాంకులో జమ చేస్తున్నాడా? అన్నపూర్ణకి అన్ని ప్రశ్నలే కనిపిస్తున్నాయి. పిల్లలంటే అతనికి ఎంత ప్రాణమో అన్నపూర్ణ వచ్చిన 1-2 రోజుల్లోనే తెలుసుకుంది. అచ్చు ముమ్మూర్తుల తల్లి పోలిక అని అత్తగారు చెబుతున్న లక్ష్మికి బాబు కంటే తండ్రి దగ్గర ఎక్కువ చనువు. లక్ష్మి కోరినది ఏదైనా సరే క్షణాల మీద తెచ్చి ఇస్తాడతను. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు అతని వీపు మీద పడి ఊగుతూనో, అతని షర్టు గుండీలు విప్పి పెడుతూనో, అతని జుట్టు చెరిపి సరిచేస్తూనో దగ్గర దగ్గరే ఉంటుంది లక్ష్మి. అతను బయట నుంచి ఇంట్లో అడుగు పెట్టగానే ఎదురుగా లక్ష్మి కనిపించాలి, లేకపోతే వెంటనే అడుగుతాడు. కారణమేమిటో తెలియదు కానీ బాబు ప్రత్యేకించి తండ్రి స్వయంగా బాబు రా అని పిలిస్తే తప్ప తనకి తానుగా వెళ్ళడు. అన్నపూర్ణ వచ్చి ఎక్కువ రోజులు కాకపోయినా ఆమె చుట్టూ తిరుగుతూ పిన్ని అంటూ హత్తుకుపోవటానికి ప్రయత్నిస్తాడు. ఒక్కోసారి అన్నపూర్ణ ఒళ్ళో కూర్చొని ఉన్నప్పుడు తండ్రి పిలిస్తే ఇష్టం లేనట్టు ముఖం పెట్టి తప్పనిసరిగా వెళ్తాడు. అన్నపూర్ణ పిల్లలు ఇద్దరిని సమంగా, స్నేహపూర్వకంగా, ఆదరంగా ఒకే రకంగా చూస్తుంది. ఎంత చూసినా లక్ష్మి పెడముఖంగా, దురుసుగా ఉంటుంది. ఒక్కోసారి తన అయిష్టతలని బయటపెట్టడానికి ఏమాత్రం జంకదు. సాధారణంగా ఎప్పుడో తప్ప పిన్ని అని పిలవదు, ఏ అంటూ ఉంటుంది. రాజేశ్వరమ్మ గారు 1-2 సార్లు మందలించి ఇక విసిగిపోయినట్లు ఊరుకుంది. ఆ రోజు ఆదివారం. రాజేశ్వరమ్మ ఉదయం లేచినప్పటి నుంచి హడావిడి పడుతుంది. ఆ రోజు మధ్యాహ్నం ఆవిడ పిన్నత్తగారి కూతుళ్ళు వస్తామని కబురు చేశారు. రాబోయే వాళ్ల కోసం వంట చేసేటప్పుడు అదే కుంపటి మీద కొన్ని పలహారాలు తయారు చేయించి పక్కన పెట్టించింది. ఇల్లంతా నీట్గా సర్దారు. ఆవిడ ఏది చెప్పినా ఇట్టే గ్రహించి చక్కగా అమర్చిపెట్టగల అన్నపూర్ణ చేతి కింద తోడు ఉండటం వల్ల ఆవిడకి దేనికి అట్టే శ్రమ కలగలేదు. మధ్యాహ్నం అవుతూ ఉండగా ముందు గది మళ్ళీ శుభ్రంగా ఊడ్చి చేపలు పరిచారు. వంటింట్లో మంచినీళ్ళు ఇచ్చే గ్లాసులు, పలహారాలు పెట్టే ప్లేట్లు మరోసారి కడిగి తుడిచి బోర్లించి సిద్ధంగా పెట్టారు. ఇంకా ఆమూల ఈమూల ఏదో సర్దుతున్న కోడలిని రాజేశ్వరమ్మ, పూర్ణ ఇంకేమైనా పని ఉంటే నేను చూస్తాలే, నువ్వు వెళ్ళి ముఖం కడుక్కొనిరా, ఇవాళ జడ నేను వేస్తాను అంది. అన్నపూర్ణ ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కొని వచ్చేసరికి రాజేశ్వరమ్మ దువ్వెన తీసుకొని వంటింటి గుమ్మం దగ్గర కూర్చొని ఉంది. అన్నపూర్ణ జుట్టు విప్పుకొని వెళ్ళి ఆవిడ ముందు కూర్చుంది. రాజేశ్వరమ్మ మౌనంగా జుట్టుపాయలు విడదీసి చిక్కు తీయసాగింది. అన్నపూర్ణని చూడగానే ఎంతో సామాన్యంగా కనిపించే ఆ విగ్రహంలో చూపర్ల దృష్టిని ఆకర్షించి అలాగే ఆకట్టుకునేది తలకట్టు మాత్రమే. అది అందంగా, మెత్తగా, ఒత్తుగా, నల్లగా, భారంగా, సుదీర్ఘంగా ఉంటుంది. జడ మరి అంత గట్టిగా వేసుకుంటావేం? నువ్వు కాస్త వదులుగా వేసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా?
రాజేశ్వరమ్మ అన్నపూర్ణని ముందుకు తిరగమని తల వంచి పాపిడి తీస్తూ అంది. అన్నపూర్ణకి కళ్ళల్లో నీళ్లు ఊరుతున్నాయి. పుట్టి పెరిగిన తర్వాత తనకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇంతవరకు ఇలా ఎవరి చేత జడవేయించుకోలేదు. ఎప్పుడైనా సుస్థి చేసి మంచం మీద నుంచి లేవలేకపోతే జుట్టు జడలు కట్టి పిచ్చిక గూడులా అలాగే ఉండేది. పిన్ని అన్ని కబుర్లు చెప్పేది, అంత పని చేయించుకునేది, ఇతరులకి చేయమని పురమాయించేది. ఎప్పుడన్నా ఒకసారి ఒంట్లో బాగాలేక మంచం మీద నుంచి లేవలేకపోతే ఎన్ని విసుక్కునేదో. ఆ విధులింపులకి తూట్లు పడిన హృదయం మళ్ళీ మామూలుగా మారటానికి చాలా రోజులు పట్టేది. అందుకే సాధ్యమైనంత వరకు ఎలాంటి అస్వస్థత శరీరాన్ని పీడిస్తున్నా అన్నపూర్ణ మంచం మీద పడుకునేది కాదు. భగవంతుడు దయామయుడు, నోరివ్వకుండా మూగదాన్ని చేసినా పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వదించాడు. తనని ఒక విధంగా అవిటి చేసి ఈ ప్రపంచంలోకి పంపించినందుకు దేవుణ్ణి ఎన్నడూ ఏమి అనక కేవలం తన దురదృష్టంగా కిందటి జన్మ పాప ఫలితంగా సరిపెట్టుకున్న అన్నపూర్ణ ఆరోగ్యం విషయం వచ్చేసరికి అదంతా ఆయన కనికరమే అన్నట్టు కృతజ్ఞతతో అంజలి ఘటిస్తూ ఉండేది. ఈరోజు లేచినప్పటి నుంచి అత్తగారు రోజుకంటే ఎక్కువగా ఆత్మీయంగా సంచరిస్తుంది. ఆవిడ ప్రవర్తనలో ఒక విధమైన సాన్నిహిత్యం, సరళత్వం కనిపిస్తున్నాయి. అల్పసంతోషి అయిన అన్నపూర్ణ హృదయం ఈ కాస్తకి కన్నీటి జల్లు కురిసినట్లుగా పరవశమవుతుంది. పాపిడి తీయటం పూర్తి అయిన తర్వాత రాజేశ్వరమ్మ అన్నపూర్ణని వెనక్కి తిరగమని పాయలు పాయలుగా నునుపుగా దువ్వి జడవేస్తూ ఇలా అంది. చూడుపూర్ణ, ఇవాళ నీకు కొన్ని విషయాలు చెబుతాను, విని మనసులో పెట్టుకోవాలి. మళ్ళీ చెప్పినట్టుగా నాకు కూడా గుర్తు చేయకూడదు. వచ్చినప్పటి నుంచి నీకు ఇది చెప్పాలని అనుకుంటూనే అశ్రద్ధ చేశాను అంటూ మొదలుపెట్టింది. అన్నపూర్ణ గుండె బిగబట్టి ఒళ్ళంతా చెవులు చేసుకుని వినసాగింది. ఇప్పుడు మన ఇంటికి రాబోతున్నారే వీళ్ళు మా పినత్తగారి కూతుళ్ళు. పెద్దావిడ పేరు నాంచారమ్మ, రెండో ఆవిడ పేరు రుక్మిణమ్మ. పెద్దావిడకి ఒక్కర్తే కూతురు, పేరు సుధా. దాదాపు నీ వయసే ఉంటుంది. బీఏ పాస్ అయింది, కిందటి వేసవిలోనే పెళ్ళయింది. చిన్నావిడకి ముగ్గురు మగపిల్లలే. మీ మామగారు బ్రతికుండగా మన పరిస్థితులు దివిటిలా వెలుగుతూ ఉండగా ఆ రోజుల్లో వీళ్ళు సొంత చెల్లెళ్ల కంటే ఎక్కువగా మన ఇంటికి రాకపోకలు జరుపుతూ ఉండేవాళ్ళు. పండగలకి, పబ్బాలకి, పురుళ్ళకి, పుణ్యాలకి వచ్చి సకల మర్యాదలు జరిపించుకుని వెళ్తూ ఉండేవాళ్ళు. అనంత్కి 10 సంవత్సరాల వయసు ఉండగా ఆయన పోయారు. ఆయన నీడలో నిలబడి చూసినప్పుడు బయట పచ్చగా, సుందరంగా, ఎంతో అందంగా, ఎంతో నివాసయోగ్యంగా కనిపించిన ప్రపంచం ఆయన కంఠంలో ప్రాణం పోగానే ఎడారిలా, శూన్యంగా, కీకారణ్యంలా, క్రూరంగా కనిపించసాగింది. ఆశ్రయవిహీన అయిన ఆడదానికి డబ్బు ఎన్ని ప్రమాదాలు తెచ్చిపెట్టగలదో, ఆమెను ఎన్నెన్ని ఇబ్బందులకు గురి చేయగలదో క్షణంలోనే అర్థమైంది. ఆయన పోయిన తర్వాత అందరి అసలు స్వరూపాలు బయటపడసాగాయి. నా ఇద్దరు ఆడపడుచులు ఎవరికి వారే నా దగ్గర చేరి నన్ను లోబరుచుకొని నా ఆస్తిని పొందాలని చూశారు. బంధువులతో విసిగిపోయిన నేను స్నేహితుల దగ్గర చేరితే వాళ్ళు నోటితో తీయతీయగా పలుకుతూ సానుభూతి కనపరుస్తూనే గుండెల్లో విషం పేర్చుకోసాగారు. అప్పటి నుంచి అనంత్ భవిష్యత్తు కోసం ఈ ఆస్తిని నా చుట్టూరా చేరి రాబందుల్లా పీకు తినాలని చూసే వీళ్ళందరి నుంచి మెలకువగా తప్పించి కాపాడటం కోసం ఈ పృథ్వీలో ఏ ఆడది పడరాని పాటలు నేను పడ్డాను. అనంత్ పెద్దవాడయ్యాడు. ఇంజనీరింగ్ పరీక్ష స్టేట్లో ఫస్ట్గా పాస్ అయ్యాడు. వాడు కూడా తండ్రిలాగానే ప్రయోజకుడని తెలుసుకున్న బంధువుల్లో చాలామంది పెద్ద పెద్ద కట్నాలు ఆశగా చూపిస్తూ సంబంధాలు తీసుకువచ్చారు. నాకు డబ్బు దశకం మీద ఏమాత్రం మోజులేదు. నాకున్న కోరికెల్లా ఒక్కటే, నాకు ఆడపిల్లలు లేరు. రాబోయే నా కోడలు అనంత్ని అర్థం చేసుకుని వాడిని సుఖపెట్టే ఇల్లాలే కాకుండా కూతురుగా నా మురిపం తీర్చగలది కూడా కావాలి. తల్లికి కూతురు దగ్గర ఎలాంటి చనువు, స్వాతంత్రం ఉంటాయో అలాంటివి ఇవ్వగల అమ్మాయిని కోరుకున్నాను నేను. అలాంటి పిల్ల కోసమే వెతకసాగాను. మా పెద్దాడపడుచు నాంచారమ్మకి తన కూతురు సుధనిచ్చి చేయాలని మహా ఉండేది. ఆ పిల్ల కూడా నేను చేసుకుంటే బావని చేసుకుంటానని కూర్చుందట. ఓ రోజు భార్యాభర్తలిద్దరూ మా ఇంటికి వచ్చి నా అభిప్రాయం అడిగారు. నేను నా మనసులో ఉన్న అభిప్రాయం బయటపెట్టాను. దానికి సమాధానంగా ఆవిడ, అదేం మాట వదినా, దాని పురుడు పోసింది నువ్వు, దానికి అడుగులు వేయటం నేర్పింది నువ్వు. ఈ మధ్య అంటే ఏదో కలతలొచ్చాయి, కానీ చిన్నప్పటి నుంచి అది ఎలా పెరిగిందో, దాని స్వభావం ఏమిటో నీకు తెలియదా? నాకున్నది ఒక్క కూతురు, నీకున్నది వాడొక్కడు. వీళ్ళిద్దరినీ భార్యాభర్తల్ని చేస్తే అన్నయ్య ఆత్మ కూడా శాంతిస్తుంది అంది. అన్నయ్య మాట ఆవిడ అన్నంత మాత్రాన నేనేం కరిగిపోలేదు.
నా డబ్బు కోసం మీరెంత నీచంగా ప్రవర్తించారో మీ అన్నయ్యకి తెలిస్తే ఆయన ఆత్మ ఎంత ఘోషిస్తుందో నాకు తెలుసు అనుకున్నాను. వాళ్ళెంత నచ్చ చెప్పాలని చూసినా నేను సుముఖత చూపించలేకపోయాను. బంధువులు, అందులో దగ్గర వాళ్లతో వియ్యమందటం ఇష్టం లేదని నా అభిప్రాయం వ్యక్తం చేస్తూ, చివరికి అంతా అనంత్ ఇష్టమని, వాడి ఇష్టాన్ని నేనెప్పుడూ వ్యతిరేకించనని నిర్ణయ భారం వాడి మీదకు వదిలేసి నేను సూటిగా సమాధానం చెప్పే అవసరం తప్పించుకున్నాను. అనంత్ సరిగ్గా నా మనసు గ్రహించిన వాడిలా నా అభిప్రాయాన్ని బలపరిచాడు. నాంజారమ్మకి మా మీద చాలా కోపం వచ్చింది. మా అమ్మాయికి నీకంటే మంచి మొగుడు దొరకడని నాకేం దిగుల్లేదులే, కేవలం అన్నయ్యని దృష్టిలో పెట్టుకొని అడిగాను, కానీ నేనేం లోకం గొడ్డుపోయిందని నీ గుమ్మం ఎక్కలేదు. నేను చూస్తాగా మా సుధను మించిన అమ్మాయి నీకెవరు దొరుకుతుందో అంటూ లేచి వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయిన సాయంత్రమే అనంత్, నేను భోజనాలు చేసి కూర్చున్నాం. వాడు చల్లగా నా ముందు ఒక వాట పెట్టాడు. అదేమిటంటే, రాధ అని సుధ స్నేహితురాలు ఒక అమ్మాయి ఉందిట. సుధ ఆ అమ్మాయి క్లాస్మేట్స్. సుధ వాళ్ళ ఇంట్లో రాధని చాలాసార్లు చూశాట. వాళ్ళిద్దరినీ సినిమాలకి షికార్లకి చాలాసార్లు తీసుకువెళ్ళాట. సుధ ఇంట్లో వీళ్ళిద్దరికీ కలిగిన పరిచయం స్నేహంగా రూపొంది. మధ్యలో సుధని వదిలేసి ముందుకు సాగింది. సుధ లేకుండానే ఇద్దరూ కలుసుకోవటం, మాట్లాడుకోవటం, కలిసి తిరగటం చేశారు. కొద్ది రోజుల తర్వాత ఇద్దరికీ పరస్పర ఆకర్షణ ఉందని, అది పెళ్లి చేసుకోవటం వరకు తీసుకువస్తుందని గుర్తించారు. రాధని నువ్వు చూసే ఉంటావు, చాలా మంచి పిల్లమ్మా, నీ అభ్యంతరం లేకపోతే ఆ అమ్మాయిని చేసుకుంటానమ్మా అన్నాడు. నేను నోటమాట రాని దానిలా కూర్చున్నాను. రాధ అన్న అమ్మాయిని మా ఆడపడుచు ఇంటిలో సుధతో ఒకటి రెండు సార్లు నేను కూడా చూసిన మాట నిజమే. పిల్ల తెల్లగా, బొద్దుగా, పాలరాతి బొమ్మలా ఉంటుంది. ముట్టుకుంటే కందిపోతుందేమో అనే అపురూపమైన నాజూకుతనం ఉంది ఆ శరీరంలో. ఆ పిల్ల ఒంటి మీద 2-3 వేల రూపాయల ఖరీదు చేసే నగలు, ఎప్పుడు చూసినా 100 రూపాయలకు తక్కువ లేకుండా డబ్బు ఉండటం చూశాను నేను. ఆస్తి అంతస్తు ఉన్నతంగాగల అమ్మాయి అనిపించింది నాకు. స్థితిగతులకేముందమ్మా, ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతూ ఉంటాయి కదా. రాధ మన ఇంటికి వచ్చే పిల్ల, తనకి మన కుటుంబం విషయాలన్నీ తెలుసు, తెలిసే ఇష్టపడింది అన్నాడు. నేను మౌనంగా కూర్చుండిపోయాను. నా ఊహా చిత్రంలో నేను కోడలుగా తెచ్చుకోవాలన్న పిల్లకి, రాధకి పోలికలు కుదరటం లేదు నాకు. అమ్మా, రేపు మనం వాళ్ళ ఇంటికి వస్తామని చెప్పి వచ్చాను, నిన్ను నాతో తీసుకువెడతాను. రేపు మనం వెళ్ళినప్పుడు నువ్వు రాధ తల్లిదండ్రులను అడగమ్మా అన్నాడు. నేను తెల్లబోయాను. ఎక్కడైనా ఆడపిల్ల తల్లిదండ్రులు వచ్చి మా పిల్లను మీ అబ్బాయికి ఇస్తామని అడుగుతారు, అది మన ఆచారం. వీడు దాన్ని తలకిందులు చేస్తున్నాడు అనిపించింది. వాడు నా మనస్సులో అనుమానం గ్రహించినట్లున్నాడు. పర్వాలేదమ్మా, ఈ ప్రసక్తి మన వైపు నుంచే రావాలి, తర్వాత అంతా రాధ చూసుకుంటుంది, వాళ్ళంతా అదో రకం మనుషుల్లే అన్నాడు. అదో రకం మనుషులైతే వాళ్ళ రక్తం పంచుకుని పుట్టి వాళ్ళ అభిప్రాయాల్ని ఉగ్గుపాలలో జీర్ణించుకున్న ఆ అమ్మాయిని మనం తెచ్చుకోవటం మంచిదంటావుట్రా అన్నాను. నా మాటలు వాడికి చాదస్తంగా కనిపించినట్టున్నాయి. పర్వాలేదమ్మా, రాధ వేరని చెబుతున్నానుగా, నేను ఆ అమ్మాయిని బాగా అర్థం చేసుకున్నాను, నీకెలాంటి అనుమానం ఏమీ వద్దు అన్నాడు దృఢంగా. సరే, నీకంత నమ్మకం ఉంటే మంచిదే, కానీ అనంత్, ఈ పెళ్ళి అనేది ఉన్నదే, ఇది 100 ఏళ్లకు సంబంధించిన సమస్య. ఈ అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. నీ వయసు ఉందే, అది మహా చెడ్డది. ఉద్రేకం చుక్కాని దగ్గర కూర్చున్న ఈ సమయంలో జీవిత నౌక ఏ దిక్కున వెడుతుందో కనిపెట్టలేని గుడ్డితనం వివేకాన్ని ఆక్రమిస్తుంది. పెళ్లి చేసుకునేటప్పుడు స్థితిగతులు, సాంప్రదాయం మొదలైన వాటిలో సౌమ్యం చాలా అవసరం. వీటిని అధిగమించటం మంచిదే కాదనను, కానీ అధిగమించటం అంటే ఒక్కోసారి ఏటికి ఎదురెదడం అవుతుంది. ఆ ఎదురేతకి మనిషిలో బలమైన విశ్వాసం, దృఢచిత్తం, అమితమైన సహనం కావాలి. నేను నిన్ను కోరుకున్నది ఒక్కటే, మనం 4 వెళ్లే బాటలో కాకుండా ఒంటరిగా వెళ్ళదలుచుకున్నప్పుడు మిగతా వాళ్ల చేత నవ్వించుకోకుండా, వెక్కరించబడకుండా ఉండాలి. అది చాలా ముఖ్యం. నీ హెచ్చరికలకు చాలా కృతజ్ఞున్నమ్మా. నేనేది మర్చిపోయినా ఇప్పటి నీ మాటలు మాత్రం కలలో కూడా మర్చిపోను. రాధ నాకు కావాలమ్మా, రాధ కోసం నేనేదైనా చేయగలను అన్నాడు. పసిపిల్లాడిలా వచ్చి నా ఒళ్ళో తలదాచుకొని ఆప్తమిత్రుడికి హృదయాంతరాలలో ఉన్న రహస్యం ఏదో బయటపెడుతున్నట్టుగా చెబుతున్నవాడి కోరికను నేను వ్యతిరేకించలేకపోయాను. మర్నాడు ఇద్దరం బయలుదేరాం. నువ్వు తయారవుతూ ఉండమ్మా, నేను టాక్సీ తీసుకువస్తాను అన్నాడతను. పట్టుమని 10 పర్లాంగులైనా లేదంటున్నావు, ఈ కాస్త దూరానికే టాక్సీ ఎందుకురా, దండగా నడిచి వెళ్దాం, కాకపోతే బస్సులో పెడదామన్నా. అయ్యో అమ్మా, నీకు తెలీదు, టాక్సీలోనే పెడదాం అనేసి బయటకు వెళ్ళిపోయాడు.
తీరా రాధవాళ్ల ఇంటి ఆవరణలో టాక్సీ వచ్చి ఆగినప్పుడు కానీ నాకు తెలియలేదు మా వాడు టాక్సీ కావాలని ఎందుకన్నాడు. నేను విప్పారిన కళ్ళతో చుట్టూ కలియచూశాను. సరికొత్త డిజైన్లతో అత్యంత ఆధునికంగా ఉన్న మేడ. ఇంటి ముందు పెద్ద పూలతోట ఉంది. మా కారు వచ్చి ఆగగానే ముందు వరండాలో కుర్చీలు తులుపుతున్న నౌకరు ఒకడు పరిగెత్తుకు వచ్చి టాక్సీ తలుపు తెరిచి మా వాడికి సవినయంగా సలాం చేశాడు. ఇంటి చుట్టూ ఉన్న ఆవరణ అంతా పరిశుభ్రంగా తలతలలాడుతూ ఉంది. ఇది ఇలా దేవేంద్ర భవనం కానియా అనుకున్నాను నేను. మరి తర్వాత ఏం జరిగింది? అనంత్కి రాధకి పెళ్ళవుతుందా? వచ్చే భాగంలో తెలుసుకుందాం. ధన్యవాదాలు. అందరికీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నానండి. నేను కథ చదివేటప్పుడు కొద్దిగా తడబడుతున్నాను. అదెందుకంటే పుస్తకం సరిగ్గా లేదండి. కొన్ని మిస్ప్రింట్స్ ఉన్నాయి. అందువల్ల అవి కవర్ చేస్తూ చదవటం కొంచెం కష్టమవుతుంది. అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను.